సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు వారం రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇందులో మొత్తము 59 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పోస్టులకు గాను ఇప్పటికీ 12,000 పైగా అప్లికేషన్లు అందినట్లు సమాచారం. పోస్టు డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 1, టైపిస్ట్ 1, మహిళా డ్రైవర్ 33 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 9, అటెండర్ 4, సెక్యూరిటీ గార్డ్ 6 వేకెన్సీస్, కుక్ 5 వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు చేసుకోవాలి. ఇవి మహిళా డ్రైవర్ పోస్టులకు కూడా దరఖాస్తులు ఎక్కువగానే అందుతున్నాయి. ఈ పోస్టుకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాల్సి ఉండగా దాదాపు 50 అప్లికేషన్స్ అందాయి. ఫస్ట్ ఈ నెల 21 వరకు లాస్ట్ డేట్ ఉంది అప్లికేషన్ను సబ్మిట్ చేయడానికి. కానీ నిరుద్యోగుల నుంచి వస్తున్న స్పందనను బేస్ చేసుకుని ఇంకొన్ని రోజులు పొడిగించాలని భావించి ఈ నెల 25 వరకు పొడిగించారు. అప్లికేషను ప్రొసీజరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. హార్డ్ కాపీని ప్రగతి భవన్లోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో అందచేయాల్సి ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఉండవు. అయితే ఎంపిక ఎలా చేస్తారు అనే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్లో వంట మనిషి, అటెండర్, ఆఫీసు సబార్డినేట్ పోస్టులకు 5th క్లాస్, 7th క్లాస్ సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలని పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులకు డిగ్రీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎంపికలో హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇస్తారా లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న క్వాలిఫికేషన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని సెలెక్ట్ చేస్తారా అనే విషయంలో స్పష్టత లేదు.